నక్క యుక్తి ఇది ఒక జానపద కథ ఒక నదీ తీరం నక్క బాబ విచారంగా ఉంది అటు ఇటు పచార్లు చేస్తోంది తననో తాను ఎలా అనుకుంది నక్క పరుగునతో తరగనతో పారుతోంది ఇప్పుడు నది దాటడం ఎవరి తరం ఎక్కడో పడింది వాన వరదలా వచ్చింది నీరు ఎప్పుడు తీస్తుంది నీరు ఎలా చేరుతాను ఇండు అనుకుంటూ ఉంది ఇలా అనుకుంటూ నక్కబావ ఉపాయమేదో ఆలోచిస్తూ ఉంది అంతలో నదిలో నుండి ఒక మొసలి బయటికి వచ్చింది నక్కతో ఏమిటి నక్కబావ ఒక్కడవు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నావు అంది మెరుపున్లా నక్కబావ మదిలో మెరిసిందో ఉపాయం అది మొసలితో అంది నిజమేనయ్యా మొసలి బావ నిన్ను చూడగానే నాకు ఒక సందేహం వచ్చింది ఈ అడవిలో నక్కలు ఎక్కువ ఉన్నాయా లేక ఈ నదిలో మీ మొసళ్ళు ఎక్కువ ఉన్నాయా మొసలి తడుముకోకుండా అంది అనుమానం ఎందుకు నక్కబావ మేమే ఎక్కువ ఏమో నాకు మేమే ఎక్కువ అనిపిస్తోంది అని నక్క అనగా మా వార్నను ఇప్పుడే పిలుస్తాను నువ్వే చూసి నెక్కించి చెప్పు అని మొసలి అంది మొసలి తన వార్నందరినీ పేరు పేరున పిలిచి వరుసగా ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు వరుసగా నిలబెట్టింది అప్పుడు నదిపై మొసన్న వంతెన తయారయ్యింది తన యుక్తి పారింది అనుకుని సంతోషించింది నక్క ఇక్కడ నుండి అందరినీ నెక్కించాలంటే కష్టం నేను ఒక్కొక్కరిపై ఎగురుతూ నెక్కిస్తాను అంది నక్క మొసలి సరే అంది నక్క ఒక్కొక్క మొసలిపై దూకుతూ ఒకటి రెండు మూడు ఇలా అనుకుంటూ నది దాటింది అప్పుడు మొసలి ఇప్పుడు నెక్కించావుగా చెప్పు మేమే కదా ఎక్కువ అంది అప్పుడు నక్క నవ్వి ఈ నది దాటడానికి నేను వేసిన ఎత్తు అది ఎవరెక్కువైతే మాత్రం వచ్చే లాభమేంటి అని నక్క తెలివిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది నక్క తెలివికి మొసలి ఆశ్చర్యపోయింది